హాయ్, ప్రపంచ సమాచార వేదిక సమాహారానికి స్వాగతం. ఆ రోజు అక్టోబర్ 31, 1984, వేకువ జామునే ఇందిరాగాంధీ నిద్రలేచారు. కానీ మనసులో ఏదో పెద్ద సంఘర్షణ జరుగుతోంది. రాత్రంతా తీరిక లేకుండా ఆలోచించిన ఆమె ఉదయం లేచాక కూడా ఆలోచనలు పడ్డారు. లోపల ఎంత మదన పడుతున్నా బయటకు తెలియనివ్వడం లేదు. ఉదయం 7:30 కల్లా రెడీ అయ్యారు. టిఫిన్ తిన్నారు, ఆరెంజ్ జ్యూస్ తాగారు. ఏమేం కార్యక్రమాలున్నాయని తన పీఏ వద్ద అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైనవి తప్ప మిగతావన్నీ రద్దు చేయాలని సూచించారు. ఉదయం 9:30 ప్రధాని కార్యాలయంలో సైనిక అధికారిని కలవాల్సి ఉంది. ఉదయం 9:10 తన ఇంటి నుంచి ఆఫీస్కు బయలుదేరారు. అధికారులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. ఉదయం ఎండ అంతగా ఏం లేదు. ఆ ఎండ కూడా ఆమె మీద పడకుండా ఒకరు గొడుగు పట్టారు. ఎప్పటిలాగే ఇందిరాగాంధీ ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది. అదే గాంభీర్యం, అదే ఆత్మవిశ్వాసంతో వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇంటి నుంచి ప్రధాని కార్యాలయానికి బయలుదేరుతుండగా ఆమెకు భద్రత కల్పించే బాడీ గార్డ్స్ తుపాకీ నుంచి బుల్లెట్ల వర్షం కురిసింది. ఆ శబ్దానికి అంతా ఉలిక్కిపడ్డారు. ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. వారు తేరుకునేసరికి కొన్ని క్షణాలు పట్టింది. వారు కన్ను మూసి తెరిచేలోగా అంతా జరిగిపోయింది. ఈ దాడిలో ఎవ్వరూ ఊహించని దుర్ఘటన జరిగింది. ఉక్కు మహిళగా పేరు పొందిన ప్రధాని ఇందిరాగాంధీ కాల్పులకు గురయ్యారు. పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన ఇందిరా, బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన ఇందిరా, భయపెట్టాలని చూసిన అమెరికానే గడగడలాడించిన ఇందిరా, విమర్శలకు వెనకడుగు వేయకుండా దేశంలో అత్యవసర పరిస్థితిని అమలు చేసిన ఇందిరా తన బాడీగార్డ్స్ కాల్పుల్లో నేలకొరిగారు. ఆమెకు భద్రత కల్పించాల్సిన బాడీగార్డ్సే ఆమెను కాల్చి చంపారు. ఇండియాలో అల్లర్లు రేపిన ఖలిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలే ఇందిరాగాంధీ హత్యకు కారణం. ఇండియా స్వాతంత్రానికి ముందు 1940 ముస్లింలకు పాకిస్తాన్ కావాలనే డిమాండ్ బలపడింది. హిందువులకు ఇండియా, ఇస్లాంలకు పాకిస్తాన్ గా విభజించాలని ఆందోళనలు జరిగాయి. ఆ పరిస్థితుల్లో మరో ఉద్యమం కూడా జరిగింది. ఇండియాలోని పంజాబ్, పాకిస్తాన్ లోని పంజాబ్ లో సిక్కులు ఎక్కువగా నివసించే ప్రాంతాలను కలిపి విడిగా ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలని సిక్కులు కలవగనేవారు. కానీ అది నెరవేరలేదు. భారత్ స్వాతంత్రం పొందాక 1965 సిక్కులు ఎక్కువగా నివసించే ప్రాంతం పంజాబ్ పేరుతో విడిగా రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక దేశం కావాలని కోరిన సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం సంతృప్తినివ్వలేదు. ప్రత్యేకంగా ఖలిస్తాన్ అనే దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సమయం అది. 1971 జగజీత్ సింగ్ చౌహాన్ అనే సిక్కు నేత అమెరికా వెళ్లి ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటు చేయబోతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దానికి వివిధ దేశాల్లోని సిక్కులు ఆయనకు మద్దతు తెలిపారు. అంతేకాకుండా నిధులు కూడా సమకూర్చారు. 1980 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి ప్రత్యేక దేశం కావాలని జగజీత్ సింగ్ చౌహాన్ కోరారు. ఆ డిమాండ్ ను ఇందిరాగాంధీ పట్టించుకోలేదు. కానీ జగజీత్ లండన్ వెళ్లి ఖలిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పాటైందని ప్రకటించారు. ఈ ప్రకటనతో పంజాబ్ లోని అకాలీదళ్ ప్రభుత్వం ఆశ్చర్యానికి గురైంది. ఖలిస్తాన్ కావాలని పోరాడే వారిపై చర్యలు తీసుకోకుండా ఇందిరాగాంధీ కాలయాపన చేస్తున్నారని అకాలీదళ్ ఆరోపించింది. ఖలిస్తాన్ విషయంలో కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం మధ్య వాదనలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే ప్రత్యేక ఖలిస్తాన్ అనే డిమాండ్ తో ఉద్యమం తీవ్రమైంది. ఈ ఉద్యమాన్ని తన భుజానికి ఎత్తుకున్నారు బింద్రన్ వాలే. ప్రత్యేక దేశమే అంతిమ లక్ష్యం అంటూ, దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే చంపేందుకు కూడా వెనకాడవద్దంటూ బింద్రన్ వాలే ఖలిస్తాన్ తీవ్రవాదిగా మారారు. సిక్కుల నుంచి ఆయనకు భారీగా ఆదరణ పెరిగింది. ఆయనతో కలిసి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. వారందరితో కలిసి తీవ్రవాద కార్యకలాపాలను విస్తరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు. 1982 పంజాబ్ రాష్ట్రం అల్లర్లకు మారుపేరుగా మారింది. అదే సమయంలో తన 600 తీవ్రవాదులతో అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలోకి బింద్రన్ వాలే చొరబడ్డారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ శాంతి చర్చలకు ముందుకు వచ్చారు. శాంతి చర్చలు ఫలించలేదు. పైగా బింద్రన్ వాలే తీవ్రవాదుల చేతిలో పలువురు పోలీసులు చంపబడ్డారు. పంజాబ్ డిఐజీ ఒకరిని తీవ్రవాదులు వేటాడి హత్య చేశారు. తీవ్రవాదుల అరాచకాలు క్రమంగా మితిమీరాయి. ఆ సమయంలో వారిని తుదముట్టించేందుకు ఇందిరాగాంధీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సిక్కులకు పవిత్ర స్థలమైన అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో తలదాచుకున్న సిక్కు తీవ్రవాదులను పట్టుకుని బయటకు తీసుకువచ్చేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. దీనికి ఆపరేషన్ బ్లూ స్టార్ అని పేరు పెట్టారు. ఆర్మీ దాడులు చేయడానికి ముందు బయటకు రావాలని బింద్రన్ వాలేని కోరింది. ఎలాంటి దాడులైనా సమర్థంగా ఎదుర్కొంటామే తప్ప డిమాండ్ నెరవేర్చే వరకు దేవాలయం నుంచి బయటకు వచ్చేది లేదని బింద్రన్ వాలే తీర్చి చెప్పారు. పైగా మీరు తోక ముడిచి వెళ్లకుంటే ముక్కలు ముక్కలు చేస్తామని హెచ్చరించారు. బింద్రన్ వాలే భారీ స్థాయిలో ఆయుధాలు సమకూర్చుకుని ఆలయంలో పెట్టుకున్నారు. అంతేకాకుండా దేవాలయంలోకి చొరబడినప్పుడు కొంతమంది భక్తులను ఎరగా ఉపయోగించుకునేందుకు తమ వద్ద పెట్టుకున్నారు. మేజర్ జనరల్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో ఇండియా సైన్యం స్వర్ణ దేవాలయాన్ని చుట్టుముట్టింది. తీవ్రవాదులు లొంగిపోవాలని కోరింది.
దాన్ని బింద్రన్ వారి తీవ్రవాదులు పట్టించుకోలేదు. కొందరు సైనికులు దేవాలయంలోకి వెళ్లారు. వారిపై తీవ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో 40 మంది కమాండోలు చనిపోయారు. మరుసటి రోజు సైన్యం పక్కా వ్యూహంతో పోరుకు దిగింది. తీవ్రవాదులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తుపాకులు ఫిరంగులతో దాడి చేశారు. సైనికులు కొందరు ఆలయంలోకి వెళ్లి పోరు కొనసాగించారు. సైన్యానికి చెందిన ఫిరంగులను ఆలయంలోకి నడిపించారు. రెండు వైపుల నుంచి పోరు ఉధృతమైంది. ప్రాణాలను పట్టించుకోకుండా దాడులు కొనసాగిస్తున్నారు. ఒకవైపు సైనికులు, మరోవైపు తీవ్రవాదులు చనిపోతున్నారు. కొన్ని గంటల సేపు జరిగిన పోరు తర్వాత తీవ్రవాదుల నుంచి కాల్పులు ఆగిపోయాయి. సైన్యం బింద్రన్ వారే కోసం గాలించింది. ఆయన కూడా మిగతా తీవ్రవాదుల్లాగే కాల్పుల్లో చనిపోయి కనిపించారు. 1984 జూన్ 10వ రోజున ఆపరేషన్ బ్లూ స్టార్ ముగిసిపోయింది. ఖాలిస్తాన్ తీవ్రవాదులను ప్రాణాలతో లేదా చంపి అయినా పట్టుకోవాలన్న లక్ష్యం నెరవేరింది. కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సైనికులు 136 మంది, ప్రజలు, తీవ్రవాదులు 493 మంది చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కానీ అనధికారిక లెక్కల ప్రకారం 1000 మందికి పైగా చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో 700 మందికి పైగా సైనికులు చనిపోయినట్లు ఆ తర్వాత ఒక కలవరం రేగింది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారని చెప్పేందుకు సరైన లెక్కలు లేవు. స్వర్ణ దేవాలయంలో దాడి తర్వాత ప్రధాని ఇందిరాగాంధీపై సిక్కులకు విపరీతమైన కోపం ఏర్పడింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. ఈ దాడి తర్వాత తనపై ఉగ్రదాడి జరగవచ్చని అనుకున్నారు. దీని గురించి తన బాధ భయాన్ని కుమారుడు రాజీవ్ గాంధీ కోడలు సోనియా గాంధీ వద్ద చెప్పారు. తన మనవడు మనవరాళ్లపై విపరీతమైన ప్రేమను కురిపించే ఇందిరాగాంధీ తీవ్రవాదుల వల్ల వారికి ఏమైనా ఆపద కలుగుతుందేమోనని మదనపడసాగారు. వారికి ఏం కాకూడదనే ఉద్దేశంతో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఇంటికి పిలిపించారు. ఇంటి నుంచే స్కూల్కు భారీ భద్రత మధ్య పంపించేవారు. ఇంటి వద్ద కూడా ఒక పరిధి దాటి బయటకు పంపించకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో ఇందిరాగాంధీకి ఆర్మీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. దాన్ని ఇందిరాగాంధీ నిరాకరించారు. ఆమె భద్రత బలగాల్లో ఉండే సిక్కులను తొలగించాలని అధికారులు సూచించారు. దాన్ని కూడా ఇందిరాగాంధీ పట్టించుకోలేదు. అదే సమయంలో ఒడిశాలో ప్రచారం తీవ్రంగా సాగుతోంది. 1984 జూన్ 30వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం ఇందిరాగాంధీ ఒడిశా వెళ్లారు. ఆ సభలో ప్రసంగంలో ఆందోళన కనిపించింది. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు. దేశ ప్రజల సంక్షేమం కోసం నా జీవితాన్ని దారపోశాను. నా తుదిశ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తాను. నేను చనిపోయినా నా ప్రతి రక్తపు చుక్క ఇండియా అభివృద్ధిని కోరుకుంటుంది అని ప్రసంగించారు. ప్రచారం తర్వాత ఆ రోజు రాత్రి అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో సోనియా నుంచి ఫోన్ వచ్చింది. ఆ రోజు రాహుల్, ప్రియాంక స్కూల్కు వెళ్లేటప్పుడు వారు వెళుతున్న కారు ప్రమాదానికి గురైందని చెప్పారు. కానీ ఆ ప్రమాదంలో వారికి ఏమీ కాలేదని తెలియజేశారు. తన మనవడు మనవరాలికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడిన ఇందిరా ఆ రోజు రాత్రి ఒడిశాలో ఉండకుండా వెంటనే బయలుదేరారు. ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లి తన మనవడు మనవరాలిని చూసేంత వరకు క్షోభ అనుభవించారు. ఆ రోజు రాత్రి ఆమెకు అసలు నిద్రే పట్టలేదు. అరకొర నిద్రతో ఉదయం లేచారు. రేపటి కార్యక్రమాలు ఏంటో ఆ రోజు రాత్రి అధికారులు ఆమెకు చెప్పారు. దానికి అనుగుణంగా ఉదయం 7:30కు ఇందిర లేచి తయారయ్యారు. ఇంటి నుంచి ప్రధాని కార్యాలయం ఒకే కాంపౌండ్ లో ఉన్నాయి. ఇంటి నుంచి ఆఫీస్ కు కొంత దూరం నడవాల్సి ఉంటుంది. 1984 అక్టోబర్ 31వ తేదీ ఉదయం 9 గంటలకు ఇందిర కలవాల్సిన వ్యక్తి ప్రధాని కార్యాలయంలో వేచి చూస్తున్నారని సందేశం వచ్చింది. ఉదయం 9:10 తన భద్రత మధ్య ఇందిర బయటకు వచ్చారు. బాడీ గార్డ్స్ వెనక ఉండగా ఇందిర ముందు నడుస్తున్నారు. నడిచేటప్పుడు అధికారులకు ఏదో చెబుతున్నారు. అప్పుడే ఎవరు ఊహించని సంఘటన జరిగింది. ఆ దారికి పక్కన చెట్టు చాటున దాక్కున్న ప్రధాని నివాస సెక్యూరిటీ గార్డ్ బియాన్ సింగ్ తన తుపాకీని ఇందిరాగాంధీకి ఎక్కుపెట్టాడు. ఇందిరపై 5 రౌండ్లు కాల్చాడు. ఆ తూటాలు ఇందిరాగాంధీ కడుపులోంచి, ఛాతీలోంచి దూసుకు వెళ్లాయి. ఆమెకు 5 అడుగుల దూరంలో నిలబడిన మరో పోలీసు సత్వంత్ సింగ్ తన తుపాకీ నుంచి కాల్చాడు. ఈ తుపాకీ నుంచి 25 తూటాలు బయటకు వచ్చాయి. బుల్లెట్లు ఇందిర శరీరాన్ని తాకిన చోటు నుంచి రక్తం బయటకు వస్తోంది. అధికారులు నిశ్చేష్టులయ్యారు. తుపాకుల మూతతో కమాండోస్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇందిరపై కాల్పులు జరిపిన గార్డ్స్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బియాన్ సింగ్ అక్కడే చనిపోయాడు. సత్వన్ సింగ్ గాయాల పాలయ్యాడు. తుపాకుల గర్జనతో ఇంట్లోంచి బయటకు వచ్చిన సోనియా గాంధీ రక్తపు మడుగులో ఉన్న ఇందిరను చూసి ఏడ్చారు. అమ్మ అంటూ రోదించారు. ఎప్పుడు అక్కడ అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంది, కానీ ఆ సమయంలో అక్కడ డ్రైవర్ లేడు. వెంటనే ఇందిరను అంబాసిడర్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇందిర ముఖంలో ఎలాంటి చలనం లేదు. ఉదయం 9:30 సమయంలో ఆ కారు ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకుంది. ప్రధాని వస్తున్నారన్న సమాచారం లేకపోవడంతో
అక్కడ కనీసం స్ట్రెచర్ కూడా రెడీగా లేదు. ఇందిర అక్కడకు వెళ్ళాకే వేగంగా చికిత్సకు ఏర్పాటు చేశారు. ఇందిర గుండె కొంచెం కొంచెంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఆమె శరీరంలో ఒక్కో భాగం ఇందిర మరణానికి దగ్గర అవుతున్నట్లు చెబుతున్నాయి. అయినప్పటికీ వైద్యులు ఆమెను బతికించడానికి తీవ్రంగా కష్టపడ్డారు. బుల్లెట్లు తీశారు, వెంటిలేటర్ పై ఆమెను ఉంచారు, రక్తం ఎక్కించారు. రక్తంలో ఉష్ణోగ్రత తగ్గుతూ వచ్చింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల ఇక సెలవంటూ ఇంద్ర తుదిశ్వాస విడిచారు. ఇక ఉక్కు మహిళ శకం ముగిసిపోయింది. ఉదయం 9:10 కాల్పులకు గురైన ఇందిరాగాంధీ మధ్యాహ్నం 2:23 చనిపోయినట్లు ప్రకటించారు. ఇందిర మరణంతో దేశమే కన్నీరు పెట్టింది.